కాకినాడ డీప్ వాటర్ ఫాల్. కాకినాడలో ఉన్న పెద్ద ఫోర్ట్ ఇది కదా, ఆ దూరంలో కనిపిస్తున్న కంపెనీలు ఫోర్ట్, ఫోర్ట్ గోడౌన్స్ కదా. ఇక్కడ కనిపిస్తే చిన్న బోట్లు ఇవి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు. అయితే విదేశాల నుంచి వచ్చిన షిప్పులు అన్నీ ఇక్కడ ఆగుతాయి, అక్కడనే కూడా అన్లోడ్ అవుతుంది. అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ లోడింగ్ అవుతుంటుంది, లోడింగు అన్లోడింగు అదే వర్క్ అండి. చూడండి కనిపిస్తుంది పెద్ద షిప్ ఇక్కడ, షిప్ ఇక్కడ వచ్చింది ఎందుకంటే దానికి ఏదో రిపేర్ ఉంది, రిపేర్ అవడం వల్ల ఆ షిప్ ఒకటి వచ్చింది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ రకంగా రిపేర్ అయిన వాళ్ళు అనేవి వస్తాయి, వాళ్ళు ఇక్కడ రిపేర్ ఇక్కడ చేస్తారు. రిపేర్ చేయించుకొని మళ్ళీ సొంతంలోకి తిరిగి ప్రయాణం అవుతాయి. ఆ రకంగా సదరు జాలర్లు జీవించుంటారు కాబట్టి చెప్పేది ఒకటి, జాలర్ల జీవితం చాలా కష్టమైంది, వాళ్ళకి మనం ఎంతో ప్రాముఖ్యత చూడాలి. అక్కడ ఉన్న వాడు కూడా కొన్ని రిపేర్ 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 ఇవన్నీ కూడా, ఈ ఉన్న ప్రతి ఒక్క స్విచ్ కూడా రిపేర్ చేయించడం వచ్చింది. రిపేర్ చేయించుకొని అది మళ్ళీ సముద్రంలోకి తిరిగి వెళ్తాయి. ఇది ఒక్కొక్క బోటు 30 లక్షలండి, 7 కోట్ల వరకు బిల్ చేస్తాడు అండి కదా, 7 కోట్ల నుంచి 30 లక్షల దాకా బిల్ చేస్తుంది. ఈ ఐరన్ పద్ధతి కూడా ఆ షిప్ రిపేర్ చేయడానికి మాత్రమే వాడతారు. కొంత విషయం మీకు తెలిసిందా షిప్ గురించి? అది అలాగే ఇప్పుడు మనం మీ చేపలు చూపిస్తాను, అవన్నీ చూడండి తప్పకుండా. చూస్తే ఇంకా మనకి సరదాగా ఉంటుంది. మొత్తం చేపలు పట్టే జీవితాలన్నీ కూడా మేము చూపిస్తాను ఇక్కడ, ఎంత ఎంత కాదు. ఓకేనా, బాయ్ బాయ్, ఉంటాను. లైక్ చేయడం మర్చిపోకండి.